జీవో నంబర్ 3ను చట్టబద్ధత చేసి గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలను 100కు 100 శాతం గిరిజనులకు ఇవ్వాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరు గిరిజన భవనంలో ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గిరిజనుల హక్కుల సాధనకై పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం సర్కిల్ నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసులకు 100% ఉద్యోగాలు కల్పించే జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 2008 డిఎస్సిలో అర్హత సాధించిన 12 మంది డిఎస్ అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా నిలుపుదల చేశారని తెలిపారు. ఈ బదలాయింపు నిషేధ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆదివాసితురులు అక్రమ వలసలు అక్రమ నిర్మాణాలు వెంటనే అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, వీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, ఆదివాసీ కార్మికులకు ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఆదివాసులు ఒక కోరికల దినంగా ప్రకటించి ఈరోజు జీవో నంబర్ 3 చట్టబద్ధతకై ఆర్డినెన్స్ జారీ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలని చెప్పి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆదివాసులకు గుండెకాయలాంటి 100% రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3ని ఈరోజు అమలు చేసే విధంగా వాజ్యం పోసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఉండాలి తప్ప ఆదివాసులకు వ్యతిరేకంగా ఉండరాదని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయట్లేదు, ఈరోజు అటవేకుల చట్టం పటిష్టంగా అమలు చేయట్లేదు. అందుకనే ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ హక్కులు చట్టాలు వారి యొక్క సంప్రదాయాలు ఆహారపు అలవాట్లు వారి యొక్క కుటుంబ ఆచార వ్యవహారాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఆదివాసీ యొక్క చట్టాల హక్కుల్ని కాలరాసే విధంగా చూస్తే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం రోజున మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే పోరాటం గట్టిగా ఉంటుంది, గట్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి వారు గద్దె దించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఆదివాసులకి ఆదివాసులకి చిన్న చూపు చూడొద్దు, చులకనగా చూడొద్దు, ఆదివాసీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాం.